రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీకి లోక్సభలో మెజార్టీ అందించాలని కర్ణాటక బీజేపీ ఎంపీ హనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ మండిపడ్డారు. నాచారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక అనే పదాన్ని తొలగిస్తానని గతంలో చేసిన వ్యాఖ్యలను అనంత్ కుమార్ హెగ్డే హిందువులకు అనుకూలంగా దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ ఇట్టి వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ రాజ్యాంగంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉందన్నారు. జాతీయవాదం ముసుగులో భారత రాజ్యాంగంను మార్చాలని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. మోడీ దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మల్కాజ్గిరి సభలో ప్రధాని మోడీని అడ్డుకుంటామని హెచ్చరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మన భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రోజు ఆ రాజ్యాంగే పని ప్రమాదంలో పడింది. ఒకవేళ మరోసారి మోదీ గారి ప్రభుత్వంలో వచ్చినట్టయితే 100కి 150% ఈ యొక్క భారత రాజ్యాంగం తీసేసి మనువాద ధర్మశాస్త్రం తీసుకొచ్చి వారిని మనకు వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏదైతే మనం ఉన్నటువంటి 4 వర్ణాలుగా తీసుకొచ్చి మనల్ని మళ్ళీ అడవికి చీకటి మార్గంలో చీకటిలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ విఘ్నులై దేశ ప్రజలందరూ ఒకసారి ఆలోచించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ సందర్భంగా మాట మీ అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధతో ఒక మాట అన్నారు. నేను ఎంతో కష్టపడి నా యొక్క గురువులు మహనీయులు ఎంతో కష్టపడి వారి ఆలోచన మేరకు ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని నేను రాయడం జరిగింది. దీని ద్వారా మీరెన్నో లబ్ధి పొందిరు. ఎన్నో రకాలుగా ఉద్యోగాలు కానీ రాజకీయాలు కానీ నానా రకాలుగా సమాజంలో సమానత్వము, సమాజంలో గౌరవము, మీకు అన్ని హక్కులు, ప్రతి ఒక్క ఈక్వాలిటీ షేర్స్ అన్నీ మీకు ఈ భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది. ఈ ఉద్యమాన్ని నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఈ ఉద్యమాన్ని వీలైతే ముందుకు తీసుకెళ్ళండి, లేదంటే అక్కడే వదిలేయండి. కానీ దయచేసి ఈ ఉద్యమ రథాన్ని వెనక్కు మటుకు నెట్టొద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా దీనంగా ఈ మాట మాట్లాడారు. కాబట్టి దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉన్నటువంటి ఓబీసీలు అందరికీ కూడా నేను ఈ మీడియా సమక్షంలో ఒక విన్నపం చేస్తున్న ప్రజలారా, ఆలోచించండి. దయచేసి ఒకవేళ మరొకసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో వచ్చినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ పరిస్థితి మళ్ళీ మనందరి జీవితాల్లో అమావాస్య రాత్రులు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఖండిస్తున్నాం మరొకసారి. రేపొద్దున రాబోయే ప్రచారానికి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రధానమంత్రి ఏదైతే వస్తున్నారో ఖచ్చితంగా దేశానికి, అంబేద్కరిస్టులకు, భారత రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అనంత్ కుమార్ హెగ్డే గారితో క్షమాపణ చెప్పించి వారిని సస్పెండ్ చేసి వారికి రాజకీయంగా కంప్లీట్గా రాజకీయ ఎలాంటి హక్కులు లేకుండా నివారు చేసి అట్లాంటి వారికి శిక్షను కూడా ఇప్పించేటట్టు ప్రయత్నం చేయాలి. లేకపోతే భారతదేశం అంతా కూడా మరొకసారి ఉద్యమం రేపడుతుంది. కాబట్టి కబాడ్దార్, నేను ఈ సందర్భంగా చెప్తూ కబాడ్దార్ ఆర్ఎస్ వాజాలందరికీ వాళ్ళందరికీ కబాడ్దార్ చెప్తూ, మరీ ముఖ్యంగా వాజ్పేయి గారికి, సారీ నరేంద్ర మోడీ గారికి కబాడ్దార్ చెప్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఆశిస్తూ జై భీమ్, జై కాంగ్రెస్.